వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ నేను రవిచంద్ర ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ అనేది శరవేగంగా పెరుగుతుంది మరి అలాంటిది పార్లమెంట్లో కూడా మారాలి కదా ఆ దిశగానే అడుగులైతే పడ్డాయి దేశంలో ఇంతకుముందు బడ్జెట్ అనేది కాగితంపై రూపొందించారు కానీ మోడీ ప్రభుత్వ పాలనలో చాలా పెద్ద మార్పులు అయితే సంభవించాయి బడ్జెట్ రూపకల్పన కూడా పేపర్లెస్గా మారిపోయింది పిఎం మోడీ ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై మూడున కొత్త పార్లమెంటుని ప్రారంభించబోతున్నారని మనందరికీ తెలిసిన విషయమే అయితే పార్లమెంటు కూడా పూర్తిగా పేపర్లెస్గా ఉండడానికైతే కొత్త కొత్త రకమైన టెక్నాలజీలను దీంట్లో అయితే ఉపయోగించారు ఇక పేపర్లెస్ బడ్జెట్ తర్వాత ఇప్పుడు పార్లమెంటు కూడా పేపర్లెస్గా మారబోతుందంటే మోడీ ప్రభుత్వం టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టిందని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఇక పార్లమెంటులో రోజువారీ కార్యకలాపాలకు నిత్యం వేల పేపర్లు వినియోగిస్తుండగా ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటు కూడా హైటెక్గా మారిపోయింది అంటే కాగితంపై వ్రాసిన పత్రాలు సాఫ్ట్ కాపీల రూపంలో తయారు చేయబడతాయి వీటిని శాసనసభ్యులు సులభంగా యాక్సెస్ చేసుకునే వీళ్ళని కూడా ఇందులో అయితే కల్పించారు ఇక ఈ సాంకేతికత సహాయంతో ఎంపీలు తమ వేలి ముద్రలను స్కాన్ చేయడం ద్వారా త్వరగా సులభంగా ఓటు వేయడానికి కానీ బయోమెట్రిక్ ఓటింగ్ సౌకర్యంని కూడా దీనికోసం ఏర్పాటు చేశారు ఇక మైక్రోఫోన్ల సహాయంతో ఎంపీలు తమ వాల్యూమ్ను మైక్రోఫోన్ దిశను కానీ నిర్ధారించుకోవడానికి వాటిని నియంత్రించుకోవడానికి ప్రోగ్రామబుల్ మైక్రోఫోన్ సిస్టమ్ని కూడా ఇందులలో అమర్చారు ఇది చాంబర్లో కూర్చున్న ప్రతి వ్యక్తికి కూడా స్పష్టంగా వినపడేలా తయారు చేసింది ఇక ఒక ఎంపీ కనుక తన లాంగ్వేజ్లో మాట్లాడితే అంటే ఏ భాషలో అయినా ప్రసంగం ఇచ్చుతున్నా సరే డిజిటల్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటేషన్ అనే టెక్నాలజీ సహాయంతో ఎంపీలు తమ భాషలో ఆ ప్రసంగాన్ని వినే వెసలుబాటును కూడా ఇక్కడ కల్పించారు అధునాతన వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం పార్లమెంటు కొత్త భవనంలో అయితే కొత్తగా చేర్చబడింది ఈ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఎంపీలు దూరంగా కూర్చున్న సభ్యులు కమిటీ సమావేశాల్లో కూడా పాల్గొనే అవకాశాన్ని అయితే ఇందులో కల్పించారు ఇక పార్లమెంటు భద్రత కోసం యాక్సెస్ నియంత్రణ కోసం బయోమెట్రిక్ ప్రామాణీకరణ వ్యవస్థ వ్యక్తుల గుర్తింపు నిమిత్తం ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికతను కూడా కలిగి ఉన్న అధునాతన భద్రతా వ్యవస్థలను కూడా ప్రభుత్వం ఇందులలో చేర్చింది ఇక మోడీ ప్రభుత్వం వచ్చి తొమ్మిది సంవత్సరాల కాలం అయితే గడిచిపోయింది ఈ ప్రమాణంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఇలా టెక్నాలజీని రూపొందించడానికి యాప్లను రూపొందించడానికి ఎక్కువ దృష్టి అయితే పెట్టింది ఇక సాధారణ ప్రజలు సౌలభ్యం కోసం ప్రభుత్వం డబ్బు లావాదేవీలకు సంబంధించి భీమ్ యూపీఐ ఇక ప్రభుత్వ సేవల కోసం యుమాంగ్ యాప్ కాగిత రహిత బడ్జెట్ల కోసం కేంద్ర బడ్జెట్ వంటి యాప్లను కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక ఇప్పటి వరకు పార్లమెంట్లోని ప్రతి సమాచారం కూడా కాగితం ద్వారా మాత్రమే తీసుకొని వచ్చేవాళ్ళు అలాగే మనకు లభ్యమయ్యేది కూడా కానీ పేపర్లెస్ పార్లమెంట్ రాకతో ఈ పత్రాలపై ఇచ్చిన సమాచారం సాఫ్ట్ కాపీ ద్వారా మరింత సురక్షితంగా ఉండడం ఒక ప్రయోజనం చేకూరుతుంది ఇక పేపర్లెస్ బడ్జెట్ మాదిరిగానే పార్లమెంటులోని ప్రతి పత్రం కూడా యాప్ ద్వారా పీడిఎఫ్ ఫార్మేట్లోకి అందుబాటులోకి అయితే తీసుకొని వచ్చారు ఇక మోడీ ప్రభుత్వ హ్యామ్లో పేపర్లెస్ పార్లమెంట్ వల్ల వేల కాగితాలు ఆదా చేయడం పర్యావరణాన్ని పరిరక్షించడం కాగితం వినియోగాన్ని తగ్గించడం ద్వారా డబ్బు కూడా ఆదా చేయడం ఇలాంటివి చాలా లాభాలైతే వీటి ద్వారా ఉంటాయి ఇక బడ్జెట్ లాగానే కొత్త పార్లమెంట్ కూడా పూర్తిగా కాగిత రహితంగా మారుతుంది కాబట్టి శాసనసభ్యులకు పార్లమెంట్ పత్రాలను పొందేందుకు ప్రభుత్వం కొత్తగా ట్యాబ్లెట్లను కూడా వాళ్ళకి ఇవ్వడానికి అందజేస్తుంది అలాగే తీసుకొస్తుంది కూడా